సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఓ చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై గ్రామంలోని ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. విషయం తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అంతేకాకుండా అతని ఇంటి బయట ఉన్న కారు, జేసీబీని బాలిక బంధువులు ధ్వంసం చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో పోలీసులు చెదరగొట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఊరికి ఏం న్యాయం చేస్తారు? మరి వారికి ఏం చికిత్స చేస్తారు? మాకు ఏం చికిత్స చేస్తారు? మన చేసేవాడు ఎట్లా చేస్తాడు? దీన్ని చేసిండు వాడు, పైసలు కట్టిండు వాడు, మంచిగా ఉన్నాడు, మనల్ని కూడా ఏం చేయలేరు వాడు. మనం కూడా ఇసారి పనులు చేద్దామని ఈ ఊరి అనుకుంటాను. పైసలు ఉన్నాయి, పని గుప్పిండు, వీళ్ళకి ఇస్తాడు, ఎవరు రారు, ఎవరు చెప్పరు, నాట బలవంతం లేడని దుర్గాయని అనుకుంటాడు. అనుకున్నప్పుడు మేమేం చేస్తామంటే మాకు అన్యాయం జరగాలి. న్యాయం చేస్తారా? అన్యాయం చేస్తారా? మేము చూసుకోవాలి, మేము మాట్లాడాలి, మేము చేసే పనులు మేము చేస్తాము. ముసలం పోయినా వయసులం పోయినా రోడ్డు పట్టి మాకు భయంకరం ఉన్నది. మాకు ఎంత భయం ఉన్నది, మాకు ఎట్లా మాట్లాడతారో ఎట్లా చేస్తారో చేయని ఇది ఊరు అంటారా, ఆడి అంటారా? ఈ ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు, ముందుకొచ్చి మాట్లాడతలేరు. ఆడలో మాట్లాడుతున్నాము, ఈ ఆడలు గట్టనే వచ్చి ఒప్పుకుంటారని మొగోళ్ళు అనుకుంటాను. మరి ఆడలో మా గ్రూప్లలో అందరము మా ఇష్టం ఉన్న పనులు చేయన్న ఒక్క మొగోడు మీద చేసే కాడికి రావద్దు. మాకు అట్లా న్యాయం చేసుకోండి, మాకు న్యాయం అట్లా జరగాలి, మాకు న్యాయం జరగాలి, మాకు అన్యాయం వద్దు. ఏ కొలక్ సేతో ఇంకా